శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు పిల్లలకు పేర్లు పెట్టడంలో సంఖ్యాశాస్త్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో సంఖ్యాశాస్త్ర పరంగా అసలు చిన్న పిల్లలకి పేర్లు ఎలా పెట్టాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా పిల్లవాడికి లేదా పిల్లకి పేరు పెట్టాలని భావిస్తారు అలా పేరు పెట్టేటప్పుడు ఆస్ట్రాలజీ జ్యోతిష్యము న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ఈ రెండింటినీ కలిపి పరిగణనలోకి తీసుకొని పేరు పెట్టాలి పేరు అనేది ఎప్పుడూ కూడా కేవలం ఆస్ట్రాలజీ పరంగా పెట్టకూడదు కేవలం న్యూమరాలజీ పరంగా పెట్టకూడదు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఈ రెండింటినీ కలిపి పిల్లలకు పేరు పెట్టినట్లయితే పిల్లల జీవితం చాలా బాగుంటుంది అయితే న్యూమరాలజీ మనకేం చెప్తుందంటే ఎవరికైనా సరే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పెళ్ళిళ్ళు జరిగినట్లయితే వాళ్ళకి ఆడపిల్లే పుడుతుందని న్యూమరాలజీ చెప్తుంది ఇంకా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి లేదా మ్యారేజ్ డేట్ మొత్తం కలిపినప్పుడు ఎనిమిది అయితే అలా అయిన వాళ్ళకి కూడా ఫస్ట్ అమ్మాయే పుడుతుందని చెప్పి కూడా మనకి న్యూమరాలజీలో చెప్పారు అలాగే ఎప్పుడైనా సరే పేర్లు పెట్టేటప్పుడు పిల్లలకి ఎనిమిదో తేదీ పుట్టినటువంటి పిల్లలకి నాలుగో తేదీ పుట్టిన పిల్లలకి చాలా జాగ్రత్తగా పేర్లు పెట్టాలి మిగిలిన వాళ్ళకి కొద్దిగా అటు ఇటు అయినా ఇబ్బంది ఉండదు పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు సహజ సిద్ధంగా అందరూ ఏం చేస్తారంటే ఆస్ట్రాలజీ ప్రకారం వాళ్ళ జన్మ నక్షత్రం చూస్తారు లేదా వాళ్ళ నామ నక్షత్రం చూస్తారు కొన్ని ప్రాంతాల్లో జన్మ నక్షత్రం చూస్తారు కొన్ని ప్రాంతాల్లో నామ నక్షత్రం చూస్తారు మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీ పేరులో మొదటి అక్షరం ఇది ఉండాలి అని చెప్పి పేరు పెడతారు కొన్ని ప్రాంతాల్లో మీ నామ నక్షత్రం బట్టి మీ పేరులో మొదట అక్షరం ఇది ఉండాలి అని చెప్పి పేరు పెట్టేస్తారు కానీ జన్మ నక్షత్రం బట్టి నామ నక్షత్రం బట్టి పిల్లవాడు లేదా పిల్ల పేరు పెట్టడం కన్నా కూడా సంపత్ తార బట్టి పేరు పెడితే చాలా మంచిది ప్రత్యక్తార బట్టి పేరు పెడితే చాలా మంచిదని శాస్త్రంలో లోతుగా అధ్యయనం చేసి చెప్పడం జరిగింది జ్యోతిషాస్త్రంలో పై పైన చూసినప్పుడు మాత్రం జన్మ నక్షత్రం బట్టి పేరు పెట్టాలి నామ నక్షత్రం బట్టి పేరు పెట్టాలి కానీ శాస్త్రాన్ని లోతుగా పరిశీలిస్తే మాత్రం సంపత్తారను బట్టి పేరు పెట్టాలి ప్రత్యక్తారను బట్టి పేరు పెట్టాలని శాస్త్రం చెప్తుంది సంపత్తార అంటే జన్మ నక్షత్రం నుంచి మనం కౌంట్ చేసినప్పుడు వచ్చే రెండో నక్షత్రాన్ని సంపత్తార అంటారు ఆ సంపత్తార చూసి దాన్ని బట్టి పేరు పెట్టాలి ప్రత్యక్తార అంటే జన్మ నక్షత్రం నుంచి కౌంట్ చేసినప్పుడు వచ్చే ఐదో నక్షత్రాన్ని ప్రత్యక్తార అంటారు ఆ ప్రత్యక్షతార బట్టి పేరు పెట్టాలి ఇక న్యూమరాలజీ కూడా తీసుకోవాలి న్యూమరాలజీ ఎలా తీసుకోవాలి అంటే న్యూమరాలజీ బట్టి పిల్లవాడి డేట్ ఆఫ్ బర్త్ లేదా పిల్ల డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే ఒక సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది ఆ సింగిల్ డిజిట్ నెంబర్కి మీరు పెట్టే పేరుకి మ్యాచ్ అవ్వాలి పేరులో ప్రతి లెటర్కి కూడా ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబరింగ్ వేసి మొత్తం ఫైనల్గా పేరును బట్టి ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబరు మ్యాచింగ్ నెంబర్స్ అయి ఉండాలి న్యూమరాలజీలో ప్రతి నెంబర్కి కూడా మ్యాచింగ్ నెంబర్ ఉంటుంది ఆ మ్యాచింగ్ నెంబర్ బట్టి పేరు పెట్టాలి అలా పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సహజ సిద్ధంగా ఆర్ అనే అక్షరం యూనివర్సల్ ఆర్తో ఎవరైనా పేరు పెట్టుకోవచ్చు వి అనే అక్షరం యూనివర్సల్ సి అనే అక్షరం యూనివర్సల్ ఎస్ అనే అక్షరం యూనివర్సల్ అంటే ఆరు ఎస్ యూవి ఇలాంటి అక్షరాలతో పేర్లు పెట్టినా చాలా వరకు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందని న్యూమరాలజీలో చెప్పారు అయితే కొన్ని ప్రత్యేకమైన లెటర్స్ పెట్టేటప్పుడు మాత్రం ఈ డెస్టినీ నెంబర్కి మ్యాచింగ్గా పేరు పెట్టాలి అలాగే సంపత్ తార తారాలు చూసి పేరు పెట్టాలి ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని పిల్లల పేరు పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక